హలో వి ఆర్ బ్యాక్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయిలు దుబాయ్ హలో హాయ్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ పెరుగు గార్లు మేము పెరుగు గారులు అంటాం పెరుగు ఆవిడ అంటారు నెక్స్ట్ పెరుగు వడలు అంటారు నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి అలానే నా స్టైల్ రెసిపీ నేను మీ అందరి కోసం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ట్యాంపరింగ్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అని నేను పోపులు తీసుకుంటాము కరివేపాకు అండ్ నెక్స్ట్ అల్లం అల్లం గ్రేట్ చేసుకున్నాను ఫ్రెష్గా చిల్లీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పెరుగుకొచ్చేటప్పటికి హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను నేను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేశాను కర్డ్ని తీసుకొని విస్క్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను మెయిన్ ఇంగ్రీడియంట్ బ్యాటర్ బ్యాటర్లోని జింజర్ జీరా అండ్ నెక్స్ట్ చిల్లీసు ఫ్రెష్గా క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నేను ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేశాను మీరు మీ కన్సిస్టెన్సీ బట్టి చూసి యాడ్ చేసుకోండి ఇడ్లీ రవ్వ నెక్స్ట్ ట్యాంపరింగ్ ప్రాసెస్ దీనిలోని ఫస్ట్ మనం ఆయిల్ వేయడవంగానే పోపులు వేశాను నెక్స్ట్ వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం చిల్లీస్ వేశాను గ్రీన్ అండ్ రెడ్ చిల్లీస్ రెండు యాడ్ చేసుకోవాలండి రెండు ఫ్లేవర్ బాగుంటుంది ఒకటి కన్నా రెండు అయితేనే దాని టేస్ట్ సపరేట్గా ఉంటుంది కర్రీ లీవ్స్ అండ్ నెక్స్ట్ జింజర్ యాడ్ చేశాను జింజర్ నేను చాలా ఎక్కువ యూస్ చేశాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు యూస్ చేసుకోండి జింజర్ ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లోని ఇంగువ ఫ్లేవర్ చాలామందికి నచ్చదు ఇంకా అందుకే నేను స్కిప్ చేశాను స్కిప్ చేసినా ఓకే యాడ్ చేసుకున్నా ఓకే సో ఇంగువ ట్రై చేయాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టైం ఇందులోని మనము కర్డ్ని వేయము ఈ వేగిన ఈ పోపుల్ని తీసుకెళ్ళి మనము కర్డ్లోని యాడ్ చేస్తాము నాకైతే మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే అల్లం అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ రెండు యాడ్ చేసుకుంటేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ నెక్స్ట్ గారెల కోసం కూడా సపరేట్గా పక్కన స్టవ్ ఆన్ చేసి హీట్ చేశాను ఆయిల్ని బ్యాటర్ నా నేను గారెలకి ఎలా కావాలో అలానే తీసుకున్నాను సో నేను వా ఎక్కువ పల్చగా తీసుకోలేదు సో నేను తిక్కగానే తీసుకున్నాను నాకు ఫోర్ స్పూన్స్ ఇడ్లీ రవ్వ పట్టింది సాఫ్ట్గా రావడం కోసం నేను మరీ గారెలకి తిక్కగా గ్రైండ్ చేయను సో నా కన్సిస్టెన్సీ బట్టి నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను మీరు మీకు చూసుకొని రవ్వ ఎంత యాడ్ చేసుకోవాలో ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను నేను సో మీరు సూజీ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మనం గారెలు డైరెక్ట్గా తీసి ఆ వేడిగానే ఇందులో షిఫ్ట్ చేసుకుంటే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి వేడివి తీసుకొచ్చి ఇందులో వేయడం వల్ల వాటిని కూడా షిఫ్ట్ చేస్తూ ఉండాలి పైకి కిందకి నేను గారెల్ని తీయడానికి స్ట్రైనర్ ఏమీ యూజ్ చేయలేదు డైరెక్ట్గా నేను ఈ మజ్జిక్ అవ్వ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేశాను ఇలా మనం తీసి పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా రిలీజ్ అయిపోద్ది నెక్స్ట్ అందులో మనము డిప్ చేసేయచ్చు ఇక్కడ నేను గారెల్ని తీయడానికి ఏం యూజ్ చేశాను అనుకుంటున్నారా మజ్జిగ కవ్వం యూజ్ చేశాను ఇది గారెల పుల్ల మిస్ అయింది పాప ఎక్కడో పడేసింది సో నెక్స్ట్ దీన్ని ఆల్టర్నేట్ యూస్ చేశాను ఎవరైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇలాగా కూడా సో నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ కన్సిస్టెన్సీ అలా ఉంది లిక్విడ్ గాను ఎందుకంటే మనం గారెలు వేసేటప్పటికి అది ఒక హాఫ్ అవర్ రెస్ట్ చేసేటప్పటికి అవి థిక్ అయిపోతాయి సో అందుకు నేను వన్ అండ్ హాఫ్ లీటర్ యాడ్ చేశాను మీ కన్సిస్టెన్సీ బట్టి చూసి మీరు యాడ్ చేసుకోండి నేను హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేశాను అవి ఎంత తిక్కగా వచ్చిందో మీరు చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి మీరు అందరూ వీడియో చూసి రెసిపీ ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి చెప్పండి రెసిపీ ఎలా వచ్చిందో కూడా మీకు తీసి చూపిస్తున్నాను నేను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూపిద్దామని మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను సర్వ్ చేసుకోవడానికి బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత వాటి మీద పెప్పర్ జీరా అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇలా సర్వ్ చేసి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్